గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. కరోనా వైరస్ ప్రభావం గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ని వణికిస్తోంది. ఇంకా ఈ వైరస్ ప్రభావం విస్తరిస్తోంది. ప్రస్తుతం సౌత్ కొరియా, చైనా తర్వాత అత్యధిక కేసులు సౌత్ కొరియాలో నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో ఉన్న కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఇప్పుడు కొరియాలో 100కి చేరింది. 600 మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు అని వార్తలు వస్తున్నాయి. సో ఇప్పటిదాకా 2420 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. సో ఇది ఇప్పుడు సౌత్ కొరియా మాత్రమే కాదు, అటు యూరోప్, ఇటలీకి కూడా విస్తరించింది, ఇరాన్కి విస్తరించింది. సో బహుశా మిగతా దేశాలు, మరిన్ని దేశాలకు కూడా ఇది విస్తరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మేబీ మన ఆహారపు అలవాట్లు కావచ్చు, జీవన విధానం కావచ్చు, చైనాకి మనకి ఉన్న రాకపోకల మధ్య, ఈ రెండు దేశాల మధ్య ఉన్న రాకపోకల ప్రభావం కావచ్చు. వాట్ ఎవర్ బీ ది రీజన్, మనం ఇంకా ఈ వైరస్ ఇండియాలో అతి తక్కువ, ఎక్కడో 1-2 కేసులు మినహాయిస్తే ఎక్కడ కనపడలేదు. బహుశా ఇండియాకి మాత్రం వస్తే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి ఏ పాండమిక్. ఎందుకంటే మనకున్న ఈ జనాభా సాంద్రత, ఇటువంటి అంశాలన్నీ కూడా, ఎందుకంటే మిగతా దేశాల్లో చాలా సులభంగా ఈ వైరస్ బారిన పడ్డ వాళ్ళని క్వారంటైన్ చేస్తారంటే వాళ్ళని మిగతా సమాజం నుంచి దూరం చేసి కాపాడే ప్రయత్నం చేస్తారు. మన దగ్గర అటువంటి ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయనేది మనందరికీ తెలిసిందే. కాబట్టి మన దేశానికి ఈ మహమ్మారి వైరస్ రాకూడదని కోరుకుందాం. అండ్ ఈ నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్స్లో ఒక సెల్ ఆఫ్ కనిపిస్తుంది. హ్యాంగ్ సెంగ్ 1.7% లోవర్, అండ్ మిగతా ఇండిసెస్ ఎక్సెప్ట్ జపాన్, ఎందుకంటే జపాన్ పనిచేయడం లేదు ఇవాళ నికాయ్, అదర్వైజ్ అక్కడ కూడా నష్టాలు చూసేవాళ్ళం. సో సౌత్ కొరియన్ ఇండెక్స్ ఆఫ్ కోర్స్ హై అలర్ట్ ప్రకటించారు ఆ దేశంలో, కాబట్టి ఆ ఇండెక్స్ నష్టాల్లోనే ఉంది. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక 11,934, ఇన్ఫ్యాక్ట్ 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ సూచిస్తుంది. ఎందుకంటే మనకు 12,079 నిఫ్టీ ఫ్యూచర్స్ క్లోజ్ అయిన లెవెల్ మనకు థర్స్డే రోజు. సో ఫ్రైడే మనం పనిచేయలేదు, లాంగ్ వీకెండ్ తీసుకున్నాం. ఈలోగా ఈ కరోనా వైరస్ అనేది మరింతగా ఉధృతమైంది. దీంతో ఇప్పుడు ఒక 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఉంటుందా అనేది వేచి చూడాలి. ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే ఆ లెవెల్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ థర్స్డే, ఫ్రైడే మనం ఆ 2 రోజుల సెల్ ఆఫ్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేసాం హాలిడే తీసుకొని. బట్ ఇవాళ మాత్రం ఆ అడ్జస్ట్మెంట్ జరిగి తీరుతుంది, నిఫ్టీలో కావచ్చు, ఇతర ఇండెక్స్లో కావచ్చు. సో అదర్వైజ్ చాలా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా మనకు రాబోతుంది. ఫార్మా ప్యాక్లో అరబిందో ఫార్మా ఫర్ ఇన్స్టాన్స్, వాళ్ళకి వచ్చిన ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో అది మళ్ళీ విత్డ్రా చేసుకుంటున్నట్లుగా ఎఫ్డీఏ ప్రకటించింది. అంటే ఇంకా అబ్జర్వేషన్లోనే ఉంది అరబిందో ఫార్మాకు చెందిన ప్లాంట్ అనేది ఒక వార్త. మనం లాస్ట్ వీక్ అరబిందో ఫార్మా ఒకరోజే 20% పెరగడం చూసాం. బహుశా వాళ్ళు కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సన్ ఫార్మాకు కొంత పాజిటివ్ న్యూస్ ఉంది. అండ్ టెలికామ్ ఒక బ్రీదర్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, కాబట్టి టెలికామ్ స్టాక్స్ కూడా మనకు ఇవాళ లైమ్లైట్లో ఉంటాయి. సో కొన్ని షేర్లో గ్యాప్ అప్ ఓపెనింగ్, కొన్ని షేర్లో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇవాళ మనం చూసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, ఇన్ అడిషన్ టు ది ఇండెక్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్. కాబట్టి అండ్ చాలా స్టాక్స్ లైక్ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్. యాక్సిస్ బ్యాంక్ ఇందులో స్టేక్ తీసుకుంటోందని వార్తలు వచ్చాయి. అలాగే వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు మ్యాక్స్ ఫైనాన్షియల్ విత్ యాక్సిస్ బ్యాంక్ అనే వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు ఆయా స్టాక్స్ మీద ప్రభావం చూపించే అంశాలు. మరోవైపు నమస్తే ట్రంప్ అంటోంది ఇండియా. ట్రంప్ ఇవాళ ఇండియాకు వస్తున్నారు. సో ఈ మధ్యాహ్నం గుజరాత్లో ఆయన ల్యాండ్ అవుతారు. అహ్మదాబాద్లో ప్రధాని మోడీ ఆయనకు స్వాగతం చెప్పబోతున్నారు. ఇది కూడా ఎంతో కొంత కొన్ని సెక్టర్స్ ఆర్ స్టాక్స్ మీద, ఓవరాల్ సెంటిమెంట్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే థర్స్డే రోజు మనం చూసాం ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 1,500 crores వర్త్ స్టాక్స్ కొన్నారు. సో మేబీ ట్రంప్స్ విజిట్ ఈజ్ ఆల్సో మేబీ కొంతవరకు పనిచేసిన ఒక అంశం అయి ఉండొచ్చు. సో ఇలాంటి అంశాలు మనకు కనిపిస్తున్నాయి. అండ్ గోల్డ్ $1,662 రికార్డ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం పదే చెప్పాం గోల్డ్ కొనుక్కోండి అని, లాస్ట్ ఆల్మోస్ట్ 1 yearగా చెప్తూ వస్తున్నాం. సో అది ఇప్పుడు మనకు స్పష్టంగా ఇక్కడ ప్రభావం కనిపిస్తోంది. సో గోల్డ్ ఈజ్ వన్ అసెట్ క్లాస్ విచ్ యూ కెనాట్ అవాయిడ్. సో మనకు సోషల్ రీజన్స్ మాత్రమే కాదు, ఇన్వెస్ట్మెంట్ రీజన్స్ వలన కూడా గోల్డ్ కొనుక్కొని మనం అసెట్ క్లాస్, వన్ ఆఫ్ ది అసెట్ క్లాసెస్గా మనం మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి. ఇక క్రూడ్ ప్రైసెస్ అండ్ అది కూడా మనం కవర్ చేయాలి. క్రూడ్ ప్రైసెస్ ప్రస్తుతం $56 దగ్గర బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతుంది. సో దాని ప్రభావం మరి ఎంతవరకు ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ ఏ పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ ఇండియన్ ఎకానమీ. దాన్ని ఏమైనా మార్కెట్స్ పరిగణలోకి తీసుకుంటాయి లేదా అనేది చూడాలి. ఆల్ ఇన్ ఆల్ negative global sentiments, but domestic ga konta manaku positive vartalu kanipisthayi, like telecom lanti vatlo dani prabhavam banks meeda kuda konta unde avakasam undi kabatti let's see how markets will react, buy on declines, sell on rallies. Prasthaniki ee sutram manaku markets lo vartistundi. Analysts ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో రకరకాల ఫ్యాక్టర్స్, ప్రధానంగా కరోనా వైరస్ ప్రభావం మనకు గ్లోబల్ మార్కెట్స్ను వణికిస్తున్న అంశం. దీనివల్ల మనకి ఇక్కడ ఇండియన్ మార్కెట్స్లో ఏవైనా డిఫెన్సివ్గా లైక్ ఐటీ ఆర్ ఇప్పుడే మనం అనుకున్నట్లుగా టెలికామ్లో ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ ఓన్లీ 2 స్టాక్స్, ప్యూర్ ప్లే టెలికామ్ స్టాక్స్, అండ్ దెన్ వీ హ్యావ్ ఆల్సో ఫార్మా. ఫార్మా కంపెనీస్కి ఇది మేబీ ఏదైనా ఆపర్చునిటీ అవుతుందా, ఎందుకంటే చైనీస్ మార్కెట్స్ అన్నీ కొలాప్స్ అవుతున్నాయి కాబట్టి మన ఇండియన్ కంపెనీస్కి ఇది ఏమన్నా ఒక ఆపర్చునిటీ కాబోతుందా, ఏ ఫ్యాక్టర్స్ని మీరు పరిగణలోకి తీసుకుంటున్నారు? అంటే ఫార్మా పర్టికులర్గానండి బెనిఫిట్ అయ్యే కంపెనీస్ ఏ ఉంటాయి అంటే చైనా నుంచి ఏపీఐస్ అవుట్సోర్స్ చేస్తున్నాయి, కానీ ఇలాంటి కంపెనీస్ అనమాట స్ట్రగుల్ అవుతాయి. అలా చేయకుండా డొమెస్టిక్గానే ఓన్ రా మెటీరియల్స్ తోటి ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీలు మాత్రం డెఫినెట్లీ బెనిఫిట్ అవుతాయి. బట్ మనకు తెలిసినంత వరకు పెస్టిసైడ్ కంపెనీస్ అవనండి, లేకపోతే ఇటు కొన్ని కోర్ ఫార్మా కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా దాదాపు 25 to 30% అలా రా మెటీరియల్ చైనా నుంచే వస్తుంది. కాబట్టి అలాంటి కంపెనీలన్నిటికీ లాజిస్టిక్స్ చైన్ బ్రేక్ అయ్యి అనమాట సఫరింగ్ రావచ్చు. మేబీ ఇట్ షుడ్ బి యాజ్ లేట్ యాజ్ April end కానీ మే కానీ అని చెప్పేసి అని అంటున్నారు. ఈ లోపల ఇష్యూ రిజాల్వ్ అవుతుందని చెప్పేసి హోప్ఫుల్గా ఉన్నారనమాట. బట్ అది పక్కన పెడితే మీరు ఇందాకన్నట్టు ఐటీ కెన్ బి ది మోస్ట్ డిఫెన్సివ్ బెట్. అండ్ ఎందుకంటే రూపీ కూడా వీక్నెస్ రావటం మనం చూసాం ఆల్రెడీ 71-76 దాకా అట్లా నిన్న వీక్నెస్ అబ్జర్వ్ చేసాం. అండ్ 72 సైకలాజికల్ బ్యారియర్ అంటున్నారు, 172 కనుక బ్రేక్ అయితే ఈవెన్ 73 వరకు స్లైడ్ అయ్యే పాసిబిలిటీ ఉంది నెక్స్ట్ 3 monthsలో అని చెప్పేసి ఫస్ట్ టైం లాంగ్ టర్మ్ షార్ట్స్ డెవలప్ అవుతున్నాయని కూడా రూపీలో చెప్తున్నారనమాట. కాబట్టి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే గ్లోబల్లీ సేఫ్ హెవెన్ అసెట్స్ అని ఏవైతే అంటామో డాలర్ కానీ ఇటు గోల్డ్ కానీ మంచి లాభాల్లో పయనిస్తున్నాయి. కాబట్టి డెఫినెట్లీ అదర్ కరెన్సీస్ వీక్ అయ్యే పాసిబిలిటీని మనం రూల్అవుట్ చేయలేమన్నమాట. అయితే మీరు చెప్పినట్టు అనమాట ఇవాళ ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది సింగిల్ పాయింట్ అనమాట, అది కరోనా వైరస్. ఎందుకంటే దీనివలన ఎక్కడ ఏ ఎకానమీ సఫర్ అవుతుంది అనేది ఇంకా గేజ్ చేయలేకపోతున్నాం. లైక్ అమెరికన్ కంపెనీస్ యాపిల్ కానీ ఇట్లా మిగతా అనమాట టోటల్ లాజిస్టిక్స్ చైన్ బ్రేక్ అయ్యి డిలేస్ అయ్యే పాసిబిలిటీ ఉందని ఏదైతే చెప్పారని అనమాట అట్లా ఇంకా చాలా కంపెనీస్ అనమాట. అండ్ సెకండ్ బెట్ ఏదైతే ఉందో చైనా లాజిస్టిక్స్ బ్రేక్ అయితే కనుక సౌత్ కొరియా అనుకున్నాము, ఇప్పుడు సౌత్ కొరియాలో కూడా కరోనా వైరస్ స్ప్రెడ్ అయిందనేపాటికనమాట చాలా ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట గ్లోబల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనమాట. ఎందుకంటే వన్స్ ఈ సప్లై చైన్ బ్రేక్ అయితే కనుక గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ కూడా బై 0.2% కానీ 0.3% కానీ సఫర్ అవ్వచ్చు అని IMF నిన్న వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి గ్లోబల్ క్యూసే మార్కెట్ని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తే డొమెస్టికల్లీ మీరు అన్నట్టు అనమాట ట్రంప్ విజిట్ ఏదైతే ఉందో ముందు ఒక ట్రేడ్ డీల్ అన్నారు, కానీ ట్రేడ్ డీల్ అయ్యే సూచనలు అయితే కనపట్ల. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే టాక్ అట్లా ఉంటుంది మోడీ ట్రంప్ గారి డిస్కషన్స్లో అనమాట, ఏమన్నా ఫ్యూచర్ డీల్ అన్నా ఉంటుందా లేదా అనే దానిపైన అనమాట డిస్కషన్స్ పైన కానీ ఏదైనా వార్తలు వెలువడితేనే మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఏదైతే ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ బోత్ US అండ్ ఇండియన్ కూడా ఏదైతే మీట్ అవుతున్నాయో అందులో జరుగుతున్న డెవలప్మెంట్స్ కూడా కొంచెం సెలెక్టివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. ఎందుకంటే ఇండియాకి స్టిల్ US ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ అనమాట. కాబట్టి ఇట్ హ్యాస్ మేజర్ ఇంపాక్ట్, ఎందుకంటే కొన్ని ఇష్యూస్లో మనం ఏదైతే ప్రొటెక్షనిస్ట్గా ఉన్నామో డైరీ ఇండస్ట్రీ అవునండి అలాంటి వాటిలో ఎంట్రీ అంటూ అలౌ చేస్తూ ఉంటే కనుక డెఫినెట్లీ ఆ సెక్టార్స్ సఫర్ అయ్యే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది అనమాట. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ కొంచెం రేంజ్ బౌండ్ అనమాట, యాజ్ లో యాజ్ 11,900 ఈ కరెక్షన్లో వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది నిఫ్టీ అనమాట. కొంచెం అప్రమత్తంగా ఉండి బిలో 12,000 మాత్రం క్యాష్ గ్రూప్ స్టాక్స్ అనమాట, అంటే ఎస్పెషల్లీ బి గ్రూప్ స్టాక్స్ అనమాట ఏదైతే కనుక ఈ రిజల్ట్స్ వచ్చేసిన స్టాక్స్ని మాత్రం కేర్ఫుల్గా ఎంపిక చేసుకోమంట. ఎందుకంటే 2017 ఏదైతే ర్యాలీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో వచ్చిందో ఆ ఎక్సెసెస్ అన్నీ కూడా ఇప్పుడు వెళ్ళిపోయాయి అనమాట, మంచి వాల్యుయేషన్స్లో దొరుకుతున్నాయి. దిస్ ఇయర్ కెన్ బి అగైన్ 2020 కెన్ బి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ర్యాలీ. కాబట్టి లాస్ట్ వీక్ వీక్నెస్లో కూడా మనం చూసాం అవుట్ పెర్ఫామ్ చేసినాయి బోత్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అనమాట, అవుట్ పెర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. సో నిఫ్టీకి సంబంధించి 100-day మూవింగ్ యావరేజ్ దగ్గర ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాస్ట్ వీక్ మనం 11,908 చూసాం వీక్స్లో, అండ్ ఇప్పుడైతే 11,950 సమీపంలో ఒకవేళ 100-day మూవింగ్ యావరేజ్ దగ్గర ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఏమైనా సపోర్ట్ తీసుకుంటుందా, అక్కడ నుంచి ఏమైనా ఒక బౌన్స్ బ్యాక్ మేబీ షార్ట్ కవరింగ్ కావచ్చు, ఎందుకంటే ఈ వీక్ మనకి ఎక్స్పైరీ కూడా ఉంది. కరెక్ట్, డెఫినెట్లీ అండి. ఐ థింక్ మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం 11,908 ఏదైతే ఉందో ప్రాబ్లీ దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. ప్రాబ్లీ మార్కెట్స్ ఈరోజు మనకి ఇన్ సింపతి విత్ గ్లోబల్ మార్కెట్స్ కొద్దిగా పడినా కూడా ప్రాబ్లీ ఐ థింక్ మన దగ్గర అంత బేరిష్నెస్ అయితే కనపట్లేదు. సో So it's only external event and probably global markets walla gap down justunam mano. But definitely long positions create cheyatake it's a good idea. Reason enti ante ganaka malla one good news from global market ante speed ga market paiki eltam chusam. Last week kuda manu ade pattern chusam. So 11,909 inch 11,152 ante close to about 250 points within 2 days malla recovery raavatam chusam. So definitely buy on dips ga nenu cheptanu. And 11,908 kinda okvela close ayindi ante ganaka next lower level 11,749 inch 11,783 open avutundi ante close to 100-120 points low open avutundi. But I think all lows kuda bought in lagane chustunnam manam endukante 1 month view very short term view iskunna ganaka definitely trading zone lo untundi market. A zone anedi 11,715 edaithe 200 day moving average undo and 12,250 unde ఛాన్స్ ఉంది. సో డెఫినెట్గా లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో మనం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇలాంటి రిస్క్ తీసుకోకపోతే రివార్డ్స్ కూడా మనకి డెఫినెట్గా రావు. సో నా ఉద్దేశంలో 11,900 అండ్ 11,780 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి లాంగ్ ఐ మీన్ వన్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కూడా. అండ్ యాజ్ గుడ్ యాజ్ ఎర్లీ యాజ్ మేబీ 1 week 10 daysలోనే మళ్ళీ 12,100 12,200 కూడా పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక probably 30,114 అనేది 200-day మూవింగ్ యావరేజ్ అండ్ కొంచెం స్ట్రాంగ్ ఎగ్జిబిట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీతో కంపేర్ చేస్తే ఐ థింక్ ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 2 or 3 weeks మనం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ర్యాలీలో 31,600 దాకా కూడా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. సో డిప్స్లో బ్యాంక్ నిఫ్టీ కూడా తీసుకోవచ్చు. మొన్నటి స్వింగ్లో చూస్తే కనుక 30,252 మేబీ 30,500 నుంచి 30,250 మధ్యలో లాంగ్ పొజిషన్స్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా తీసుకోవాలి. అండ్ ఫార్మా స్పేస్లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. సో ఎనీ డిప్స్ ఐ థింక్ షుడ్ బి కాల్డ్ యాజ్ ఎ బైస్ అని చెప్పొచ్చు. ఈవెన్ హై బీటా స్టాక్స్ లైక్ అరబిందోలో కూడా మనం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ అరౌండ్ 400-450 లెవెల్స్లో బాటమ్ అవుట్ అయిపోయింది. అండ్ 1 dayలోనే మనం చూసాం థర్స్డే రోజు 20% పెరగటం చూసాం వెనస్డే రోజు. అండ్ థర్స్డే కొద్దిగా ఫిజిల్ అవుట్ అయినప్పటికీ దెర్ ఇస్ ఎ గుడ్ సపోర్ట్ బిట్వీన్ 542 అండ్ 520. సో ఈరోజు బ్యాడ్ న్యూస్ తోటి ఇన్ కేస్ అది ఒక 10-15% పడింది అంటే కనుక ఈవెన్ అరబిందో గుడ్ బై అవుతుంది. అండ్ స్పెసిఫికలీ ఫార్మా స్పేస్లో హైయర్ హైస్ హిట్ అవుతున్న స్టాక్స్నే మనం ఎక్కువ ఫోకస్ చేస్తే వీ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. ఆ కోలో ఇప్కా ల్యాబ్స్ అండ్ దివీ స్లాబ్ని కూడా డిప్స్లో కొనుక్కోవచ్చు. అలాగే ఈ వారం మనకు విజయవాడ వర్క్షాప్ వీక్ కూడా. సో ఈ వారాంతంలో శని ఆదివారాల్లో మన టీం అంతా విజయవాడలో బస్ చేసి ఇన్వెస్టర్స్ను ట్రేడర్స్ను పలకరించే ప్రయత్నం చేస్తున్నారు వర్క్షాప్ రూపంలో. సో ఆనంద్ కుమార్ మెయిల్ పంపించారు మనకు విశాఖపట్నం నుంచి. ఆయన వైజాగ్లో ఏమైనా వర్క్షాప్ పెడతారా లేకపోతే విజయవాడే రావాలా మేము అని. వైజాగ్లో కూడా ప్లాన్ ఉందండి. మేబీ ఏప్రిల్ ఆ సమయంలో మనం వైజాగ్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే కుటుంబరావు వారు మే అంతా ఉండరట, ఆయన యూఎస్ వెళ్తున్నారు. కాబట్టి ఏప్రిల్లోనే ఒక వర్క్షాప్ని వైజాగ్లో ప్లాన్ చేద్దాం. సో పశ్చిమ గోదావరి జిల్లా బోర్డర్ కొవ్వూరు వరకు ఉండేవాళ్ళందరూ విజయవాడ రావచ్చు, అవతల వాళ్ళు వైజాగ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ డిపెండ్స్. మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ లాంటివి ఏమైనా మన అనలిస్ట్ రికమెండ్ చేస్తే మిస్ కాకూడదు అనుకుంటే దెన్ యూ కెన్ ఆల్సో విజిట్ విజయవాడ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ బిజీ వర్క్స్ డ్యూరింగ్ ది వీకెండ్. సో మీ ఇష్టం, ప్లాన్ చేసుకోండి. ప్రత్యేకించి విజయవాడ, గుంటూరు, అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలు, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే అప్ టు ప్రకాశం డిస్ట్రిక్ట్ వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకోండి విజయవాడ వర్క్షాప్కి అటెండ్ అయ్యేందుకు. ఎందుకంటే చాలా ఆసక్తికరమైన అంశాలు ఎస్పెషల్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో. మీరు ఏం చేస్తారంటే ఈ వర్క్షాప్ అటెండ్ అయ్యే వాళ్ళందరూ కూడా ముందుగానే ఒక హోంవర్క్ చేసుకోండి. ఈ వారంలో ఆప్షన్స్లో ప్రీమియమ్స్ ఎలా మారుతున్నాయి, ఇటు ఇండెక్స్ పరంగా ఆప్షన్స్ కావచ్చు లేదా స్పెసిఫిక్ కొన్ని స్టాక్స్. సో ఆ ప్రీమియమ్స్లో వచ్చే మార్పు చేర్పులు మీరు గమనిస్తూ మీకు డౌట్స్ వస్తాయి. ఎందుకు ఇలా పెరిగింది, ఎందుకు ఇలా తగ్గింది, ప్రీమియం ఎందుకు బాగా పెరిగింది లేకపోతే కరిగిపోయింది, ఇలాంటి డౌట్స్ వస్తాయి కదా. అవన్నీ కూడా మన కుటుంబరావు గారు, రాజేంద్ర గారు వీళ్ళు మీకు ఆ డౌట్స్ క్లారిఫై చేస్తారు. అలాగే చార్ట్స్ కూడా కొంచెం చూడండి. సో రాజేంద్ర గారు ఎటువంటి చార్ట్స్ చూసి అక్కడికి రమ్మంటారు సో దట్ వాళ్ళకి వచ్చిన డౌట్స్ని మీరు క్లారిఫై చేయొచ్చు. యా, బేసికలీ మనం పదే పదే చెప్తున్న చార్ట్స్ అండి. ఆ బిహేవియర్ ఎలా ఉంది, మార్కెట్ ఓపెన్ హై లో క్లోజ్ ఎలా అయింది, బేసికలీ ఎలాంటి ప్యాటర్న్ ఫామ్ అయింది అనేది చూస్తే ఐ థింక్ క్లియర్గా అర్థమవుతుందండి మనకి. సో ఎవరైతే అవగాహన ఉందో చార్ట్స్కి, అవగాహన లేకపోయినా కూడా ఐ థింక్ ఫ్రీ వెబ్సైట్స్ చాలా ఉంటాయి మనకి. సో వాటిలో మనకి ఎవ్రీడే అట్లీస్ట్ ఈ 5 days ఓపెన్ హై లో క్లోజ్ అట్లీస్ట్ 2 stocks అండ్ 2 indices మేబీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ 2 stocks మీరు కనుక రాసుకుంటే అట్లీస్ట్ ఈ 5 days డేటా తోటి ఫిజికలీ మీరు ఎక్సెల్ షీట్లో రాసుకున్నా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్నే మీరు చార్ట్లో చూస్తే కనుక ఐ థింక్ మీకు ఆ ప్యాటర్న్స్ అనేది కొన్ని తెలుస్తాయి. ఎగ్జాంపుల్ ఓపెన్ హై ఒకటే ఉంటే కనుక ఒక ప్యాటర్న్ వస్తుంది and open and close ఒకటే ఉంటే ఒక ప్యాటర్న్ లాగా వస్తుంది అండ్ ఓపెన్ హైలో క్లోజ్ లోలో ఉంటే ఒక ప్యాటర్న్ వస్తుంది అలా ఐ థింక్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఈ 5 డేస్ది మీరు కనుక మీ కొద్దిగా ఐ థింక్ ప్రాక్టీస్ చేస్తే కనుక ఒక ఐడియా అనేది వస్తుంది మేబీ వాటిల్లో మీకు డౌట్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి వాటిని మనం ఎలాబరేట్ చేసి డిస్కస్ కూడా చేయొచ్చు సో వర్క్షాప్కి వచ్చే ముందే హోంవర్క్ చేసుకొని రండి సో దట్ మీకు ఉండే జనరల్ డౌట్స్ కావచ్చు లేదా స్టాక్ స్పెసిఫిక్ డౌట్స్ కావచ్చు క్లారిఫై చేసుకోవచ్చు చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం సో కుటుంబంలో మన విజయవాడ వర్క్షాప్ వీక్ ఇది ఇప్పుడే మీరు చెప్తున్నారు ఒక పుట్ ఆప్షన్ ప్రీమియం ₹3 నుంచి ₹20కి ఎలా మారింది అనేది సో ఎటువంటి హోంవర్క్తో ఇన్వెస్టర్స్ కావచ్చు ట్రేడర్స్ కావచ్చు వర్క్షాప్కి అటెండ్ అయితే ఎక్కువ వాళ్ళ క్వెరీస్ని ఆన్సర్ చేసి వెళ్ళొచ్చు ఇప్పుడు డెఫినెట్లీ మనం చేసే వర్క్షాప్లోనండి బోత్ బేసిక్స్ దగ్గర నుంచి టైప్స్ స్ట్రాటజీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం బట్ డెఫినెట్లీ ఏంటంటే కామన్ ఇన్వెస్టర్స్కి ఎక్స్ట్రీమ్ ఎగ్జాటిక్ స్ట్రాటజీస్ కాకుండా ఏదో కవర్డ్ కాల్ అనో లేకపోతే స్ట్రాటజీ అని ఇట్లన్నీ కాకుండా సింపుల్గా 4-5 స్ట్రాటజీస్ అనమాట అప్లై చేసి ఆప్షన్లో కనుక వర్కౌట్ చేసుకుంటే కనుక డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది అయితే డెఫినెట్లీ ఈ 4 రోజులు కూడా చిన్న చిన్న ఇష్యూస్ లైక్ ఏంటంటే కాల్ ఆప్షన్ ఏంటి పుట్ ఆప్షన్ ఏంటి స్ట్రైక్ ప్రైస్ ఏంటి బేసిక్స్ మనం నోట్స్లో ఇచ్చినా సరే కనుక ముందే ఒక అండర్స్టాండింగ్ ఉంటే కనుక మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వెరీ ఈజీగా ఉంటుంది ప్లస్ ఎవ్రీడే ఇప్పుడు ఎట్లయినా 4 ట్రేడింగ్ డేస్ కూడా ఉంటాయి కాబట్టి బిఫోర్ వర్క్షాప్ అనమాట అది ఫ్రైడే లోపల 5 ట్రేడింగ్ డేస్ ఉంటాయి ఎవ్రీడే అనమాట ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయమంట ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అవటమే ప్రీవియస్ లాంగ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్లోనమాట కొందరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు కొందరేమో కొత్తగా ఇనిషియేట్ చేస్తారనమాట కాబట్టి ఆ ప్రీమియం ఎండ్ ఆఫ్ ది డే హాఫ్ అన్ అవర్ మిగతా టైం అంతా కూడా మీరు స్పెండ్ చేయక్కర్లేదు నోట్ చేసుకోండి నోట్బుక్లోనమాట మార్నింగ్ సపోజ్ ఇవాళ 12,100 కింద ఓపెన్ అవుతుంది మార్కెట్ 12,000 పుట్ ఆప్షన్ ఏ రేట్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఆ తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎట్లా ట్రేడ్ అవుతుంది ఈ పాయింట్స్ అనమాట సింపుల్గా నోట్ చేసుకుంటే అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్ యూజువల్లీ ఆప్షన్స్ స్టాక్స్లో తీసుకునేటప్పుడు మాత్రం వైడ్లీ ట్రేడెడే తీసుకోవాలి వెరీ థిన్గా ట్రేడ్ అయ్యేది మాత్రం ఎప్పుడు కొనకూడదు కాబట్టి వెరీ యాక్టివ్ ఉండే లైక్ రిలయన్స్ అవనండి హెచ్డిఎఫ్సి అవనండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఎస్బీఐ కానీ ఇలాంటి వాటిలోనే తీసుకోవాలన్నమాట కాబట్టి ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ప్రైస్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయమంటాను సో దట్ వీ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ టు దెమ్ ఇన్ ఎ బెటర్ మేనర్ అండ్ మోర్ ప్రాఫిటబుల్ మేనర్గా ట్రేడ్ చేయడానికి ఐడియాస్ ఇవ్వచ్చు రైట్ సో డోంట్ మిస్ అవుట్ దిస్ వర్క్షాప్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ని మన అనలిస్ట్ టేకప్ చేయబోతున్నారు ఇక్కడ డిస్ప్లే చేసిన నెంబర్స్ కాల్ చేసి మీ పేర్లు రిజిస్టర్ చేసిన ప్రయత్నం చేయండి సాయి కిరణ్ శ్రీకాకుళం నుంచి లైన్లో ఉన్నారు హలో గుడ్ మార్నింగ్ సార్ ఓకే సాయి కిరణ్ కాల్ కట్ అయినట్లు కనిపిస్తోంది భవానీ శంకర్ మెయిల్ పంపించారు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ 1300లో నిపాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ 338లో ఉన్నాయి సో ఏం చేయొచ్చు ఈ పొజిషన్స్ లాస్ట్ వీక్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ బాగా రెసిలియన్స్ అబ్జర్వ్ చేసామండి స్టాక్లో కాబట్టి ఇక్కడి నుంచి కూడా ఎవ్రీ డిక్లైన్లో బై చేయమని చెప్తాను స్టాక్ కెన్ అవుట్ పెర్ఫామ్ మార్కెట్ కూడా ఈ లెవెల్స్ దగ్గర నుంచి అని అనుకుంటున్నాను శ్రీరామ్ నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కొనమంటాను హోల్డ్ చేయండి ప్రస్తుతం ఆల్రెడీ కొన్నారు కాబట్టి హోల్డ్ చేయండి నిపాన్ లైఫ్లో ఇంకా చాలా యాక్షన్ ఉన్నట్లు కనిపిస్తుంది ఎస్పెషల్లీ ఏఎంసీ కంపెనీస్ సంబంధించి తర్వాత కాలర్ నిజామాబాద్ నుంచి రాధిక హలో గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అండి సార్ బనాకో ప్రొడక్ట్స్ లో 1000 షేర్స్ 220లో ఉన్నాయి సార్ ప్రెసెంట్ లెవెల్స్ లో యావరేజ్ చేయొచ్చా లేకపోతే ఎంతకన్నా హోల్డ్ చేయమంటారు కంపెనీ పేరు సరిగ్గా మీరు చూసారా బనాకో ఇండియా బనాకో ప్రొడక్ట్స్ బ్యాంకో ప్రొడక్ట్స్ ఇండియా పేర్లు కొద్దిగా కరెక్ట్గా చూడాలి కదా మనం ఇన్వెస్ట్ చేయబోయే కంపెనీ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం ఎలాగో చేయము పేరన్నా కరెక్ట్గా చూడాలి సో బ్యాంకో ప్రొడక్ట్స్ పరిస్థితి ఏంటి 200 అంటున్నారు 95 రూపీస్ కనిపిస్తుంది ఐ థింక్ 3 years బ్యాక్ మీరు కొనుంటారంటే ఎందుకంటే 2018 డిసెంబర్లోనే ఇది 200-220 వచ్చింది సో 2 years అయిపోయింది ఆల్మోస్ట్ 1.5 years సో లాస్ట్ 7 monthsలో దీని ప్యాటర్న్ చూస్తే కనుక 90 నుంచి 120 మధ్యలో ట్రేడ్ అవుతుంది సెకండ్ ప్రైస్ పాయింట్ అయితే యావరేజ్ చేయొద్దండి ఇలాంటి స్టాక్స్ సైడ్ వేస్ స్పెండ్ చేసినప్పుడు ఐ థింక్ మోర్ టైం ఇక్కడే స్పెండ్ చేస్తాయి లేదు మీరు యావరేజ్ చేయాలి అంటే కనుక 85 కింద స్టాప్ లాస్ పెట్టుకుని సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకోవచ్చు లేదంటే జనరల్లీ స్టాక్లో స్ట్రెంత్ రావాలంటే 114 దాటాలండి సో 120 అలా దాటినప్పుడు మీరు కొంటే ఐ I think you'll make some fast money on now Desham. So, unna stock aithe unchandi. Second price point lo 120 daatnaka disasoli appudu average chesi aalochana cheyachu. Maro caller Suresh Gopal. Hello. Hello, good morning andi. Morning andi. Tata vari Nelco tarata Delta Corp fundamental ela untundo kutumba ravaru. Konna konnara ivi konda anukuntunnara? Konnanandi. Konnaru already. Nashtamlo unnara? Avunu. Avunandi. డెల్టా కార్ప్ అయితే షార్ట్ టర్మ్లో స్ట్రెంత్ కనిపిస్తుందండి. ఎందుకంటే ఈ 150 లెవెల్స్ దగ్గర ఏదైతే కనుక ట్రేడ్ అవుతుందో స్టాక్ ఇక్కడ నుంచి అనమాట 25-30% గెయిన్ వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది. బేసికల్లీ క్యాసినో బిజినెస్ వీటిలో ఉన్నదనమాట. అయితే ఇలా శ్రీలంక ఫ్రాంచైజీ అన్నీ కూడా ఇప్పుడు వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి కంపెనీ బెటర్ పెర్ఫామ్ చేస్తుంది. రాధా కిషన్ దమాని లాంటి అండ్ రాకేష్ లాంటి స్ట్రాంగ్ ఇన్వెస్టర్స్ ఇందులో ఉన్నారు. కొంత ప్రాఫిట్ బుకింగ్ వాళ్ళు చేసుకున్నా కూడా ఇట్ లోవర్ లెవెల్స్ బయింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తుంది. హోల్డ్ అండి డెల్టా కార్ప్ అయితే. రెండో స్టాక్ నెల్కో. నెల్కో అయితే హోల్డ్ చేయమంటానండి. డిఫెన్స్ స్టాక్స్లో ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. వన్ ఆఫ్ ది ఫ్యూ డిఫెన్స్ స్టాక్స్లో నెల్కో కూడా అనమాట. టాటా గ్రూప్కి చెందింది అండ్ రిజల్ట్స్ కూడా డీసెంట్గానే ఉన్నాయన్నమాట. అనుకున్న దానికంటే కూడా ఎక్కువ నెగిటివ్గా రాలేదు కాబట్టి ఇక్కడి నుంచి బాగా పెర్ఫామ్ చేసే పాసిబిలిటీ కనిపిస్తుంది. మన లక్నో డిఫెన్స్ ఎక్స్పోలో కూడా కంపెనీకి మంచి ఫేవరబుల్ రివ్యూస్ వచ్చినాయి అని చెప్పేసి నేను భాను మెయిల్ పంపించారు. ఎస్బీఐ షేర్లు హోల్డ్ చేస్తున్నట్టు ఆయన, అందుకని ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓలో అప్లై చేద్దాం అనుకుంటున్నారు. షేర్ హోల్డర్ కేటగిరీలో రిటైల్ కేటగిరీలో రెండు కేటగిరీలోనూ చేయొచ్చా? ఖచ్చితంగా చేయమంటానండి. ఆల్రెడీ గ్రే మార్కెట్ ప్రీమియంలో మార్కెట్స్ ఎంత వీక్గా ఉన్నా కూడా 250 to 300 రూపీస్ ప్రీమియం ట్రేడ్ అవుతాం కాబట్టి డెఫినెట్లీ అప్లై చేయండి. తర్వాత దీపక్ నైట్రేట్ గురించి అడుగుతున్నారు శ్రావణ్ రెడ్డి. సో దీపక్ నైట్రేట్ 267లో కొన్నారు, ఇంకొక 500 యాడ్ చేసుకుందాం అనుకున్నారు, కొనొచ్చా అండి? 267 అంటే మీరు ఎక్సలెంట్ ప్రైస్, ఆల్మోస్ట్ డబుల్ అయింది స్టాక్. సో 490 దాకా వెళ్ళటం చేసాం. 431 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో స్టీపర్ కరెక్షన్స్ వస్తేనే యావరేజ్ చేయాలి, ఎందుకంటే స్పెషాలిటీ కెమికల్స్ అన్నీ కూడా ఐ థింక్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ న్యూ హై హిట్ అవుతున్న టైం ఇది. సో వన్ రియాక్షన్ ప్రాబ్లీ 10-15-20% కరెక్ట్ అవుతాయండి. ఆ టైంలోనే మీరు కొనమని చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గర ఉన్న పొజిషన్లో ఒక 30% ప్రాఫిట్ బుక్ చేసినా కూడా ప్రాబ్లీ నా ఉద్దేశంలో కింద మీకు దొరికే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. గాయత్రీదేవి మార్క్ గురించి అడుగుతున్నారు. పీజీహెచ్ఎల్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? రెండు ఎంఎన్సీ అండి. పీజీహెచ్ఎల్ మాత్రం రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింటింగ్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మల్టీనేషనల్ ఎఫ్ఎంసీజీ కంపెనీ అయినా సరే ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా మన రిజల్ట్స్ రాలేదు కాబట్టి స్టాక్ కొంచెం రేంజ్ బౌండ్గా ట్రేడ్ అవటం మనం చూసాం. మార్క్ వన్ ఆఫ్ ది ఫ్యూ ఎంఎన్సీ స్టాక్స్ అనమాట. ఎప్పుడు కంటిన్యూస్గా యాక్షన్ ఉంటుంది కానీ బట్ వెరీ థిన్లీ ట్రేడెడ్ అండి. అది ఒక్కటే అబ్జర్వ్ చేయమంటాను. చంద్రశేఖర్ రెడ్డి ఐఆర్సీటీసీ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ఈ రేట్లో అయితే అడ్వైస్ చేయనండి. ఎందుకంటే స్ట్రాంగ్ ర్యాలీ ఏదైతే కనుక రీసెంట్ ఫ్యూ వీక్స్లో వచ్చిందో వెయిట్ ఫర్ ఎ కరెక్షన్, అట్లీస్ట్ 10-15% కరెక్షన్ మినిమం ఓవర్ డ్యూ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అరబిందోలో ఏం జరుగుతోంది? ఏ శ్రీనివాస్ అడుగుతున్నారు. 610లో లాస్ట్ వీక్ కొన్నారట, మళ్ళీ యూఎస్ ఎఫ్డీఐ ఇష్యూ వచ్చింది కాబట్టి ఎలా ఏం చేయాలి ఇప్పుడు? ఒకటండి, అరబిందోలో మనం చూసాం లాస్ట్ వెనస్డే థర్స్డే ప్యాటర్న్ చూస్తాను అనమాట. క్లియర్లీ నాకైతే మాత్రం కొంచెం ఇన్సైడర్ ట్రేడింగ్ ప్యాటర్న్ కనిపించిందండి. మేబీ వీ డోంట్ నో క్లియర్లీ, బట్ డేటా నేను అబ్జర్వ్ చేస్తే కనుక ట్యూస్డే నాడు లాస్ట్ 1 hourలో అనమాట ఏదైతే కనుక ఆప్షన్స్ ఎప్పుడు అరబిందోలో ట్రేడ్ కానీ ఆప్షన్స్ ఫ్యూచర్స్ అనమాట షార్ప్ జంప్ వచ్చినాయి. అదేవిధంగా థర్స్డే ఇమీడియట్గా వెనస్డే నాడు అనమాట 20% ర్యాలీ అవటం చూసాం. థర్స్డే మార్నింగ్ ఏదైతే 6:10, 6:15 దగ్గర స్టాక్ కాసేపు ట్రేడ్ అయ్యి తర్వాత కంటిన్యూస్గా బిలో 600 రేంజ్ బౌండ్ బిట్వీన్ 585 to 600 ట్రేడ్ అయిందో ఐ థింక్ స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ అయింది. మేబీ యూఎస్లో వీకెండ్లో వచ్చిన ఏదైతే నోటీస్ ఉందో అది ముందే తెలుసుకునే డిస్ట్రిబ్యూషన్ చేశారని అనిపిస్తుంది. బీ కాషియస్ అంటాను. ఎందుకంటే ఇందాక రాజేంద్ర గారు చెప్పిన టెక్నికల్లీ మాత్రం స్టాక్ కెన్ బి ఏ బై బిలో 540, 520 ఆ లెవెల్ ఆ రేంజ్లోకి వచ్చినప్పుడు అనమాట. బట్ షుడ్ బి అలర్ట్. ఇలాంటి వాళ్ళైతే మేబీ మోర్ దెన్ 10% ఓపెనింగ్లోనే గ్యాప్ డౌన్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అరబిందో ఫార్మాలో. సో బీ కేర్ఫుల్. ఒక ఇంట్రెస్టింగ్ కౌంటర్గా అరబిందో ఫార్మా ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ TV5.